హలో నమస్తే, నేను మీ విద్యాసాగర్. మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మా ఇంటి నుంచి బసవకళ్యాణ్కి బైక్ రైడ్ వెళ్ళినా కదా, పార్ట్ వన్ ఆల్రెడీ పెట్టేసిన వాళ్ళైతే చూడని వాళ్ళు ఉంటారో, పార్ట్ వన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇది పార్ట్ టూ వీడియో. ఐ థింక్ ఇన్ కలిసం లే స్టార్ట్ అవర్ వీడియో. మీ అందరు తెలుసు కదా, ఇదే మన రుజీను. Caught up in nothing, wasting your time, chasing stars. You live in the moment, carried away from who you are. Caught up in nothing, wasting your time, chasing stars. You live in the moment, carried away from who you are. 'Cause you're సో గైస్, ఫైనల్ గా మనం బసవకళ్యాణ్కి వచ్చేసినాం. మీరు చూడొచ్చు నా వెనకాల శ్రీ బసవేశ్వర మహారాజ్ విగ్రహం ఉంది. ఈ విగ్రహం మొత్తం 108 అడుగులు ఉంది. హైదరాబాద్ నుంచి ముంబై పోయే రూట్ లా రైట్ సైడ్ ఉంటది బసవకళ్యాణ్. మీరు చూడొచ్చు బయట చాలా పెద్ద కమాన్ ఉంటది. డైరెక్ట్ దర్శనానికి వెళ్లకుండా రైట్ సైడ్ ఒక గృహం ఉంది, అలాకి వెళ్ళి మొత్తం తిరిగేసి తర్వాత పైనకి వెళ్దాం అన్నమాట. దాన్ని మీరు వచ్చి గృహ లోపలికి ఎంట్రన్స్ ఉంది. అద్దాలు తీసేస్తా, లోపలికి పోయినాక ఏం కనిపించదు అద్దాలు పెట్టుకుంటే. కమ్ కమ్, లైట్ గా పుట్టుకుని చూసుకో బ్రో. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండేది. ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. బయట వాన పడితే ఇల్లాలి, ఇల్లు దారితేరా. చాలా దారులు ఏర్పాటు చేసారు ఇక్కడ. ఇంకా ఎక్కడ పోతున్నారు మనం? కర్ణాటక వచ్చిన వాళ్ళు చదువుకోండి, నాకు కర్ణాటక రాదు కాబట్టి నేను చదివి చెప్పలేకపోతున్నా. ఈయన పేరు ఉన్నాడు కూడా, ఇప్పుడు నువ్వు చూపి దారి ఇక్కడ. వాళ్ళు రెండు దారు ఉన్నాయి, ఇక్కడ బసవేశ్వరుడు. అది అవతలకి ఇతనికి విగ్రహాలు పెట్టడానికి తవ్వచ్చు. రెండు దగ్గరుండి కనెక్ట్ అయిపోయినాయి. చూడొచ్చు కుసానికి ఇక్కడ భక్తుల కోసం బట్టలు ఏర్పాటు చేశారు బంకుల్లాక. మన విశ్వగురు అయిన బసవేశ్వర మహారాజు విగ్రహం ఉంది ఈ లోపల. డిజైన్ కూడా మంచి గృహ లోపట. ఈ గొడవలకి వెళ్ళి నీళ్ళు ఆడుతున్నాయి. బయట వర్షం పడ్డా కదా, 4-5 రోడ్ల నుంచి వాటర్ ఇళ్ళకెళ్ళి వస్తూనే ఉన్నాయి. బయట చెట్ల వేర్లు ఇగో గృహ లోపలికి ఎట్లా వచ్చినాయి చూడండి మీరు. ఇక్కడ ఏం లేదు, ఉందా ఏమన్నా? అరే ఇక్కడేముందిరా, ఇది కనెక్షన్ ఇంకా కడతానే ఉన్నారు. ఇగో లోపడుకో ఒకసారి, భయం అవుతుందిరా ఏమన్నా ఉండగలే. అందుకే ఫోన్ లైట్ వేసుకుని వస్తుందా డాబ్రో. ఏం లేదు ఏం లేదు, తెలుసు నాకు. ఎవరు నీళ్ళ బాటిల్ పడేసింది, ఇది వీడికెండ్ అయిపోయింది. వీడియో ఆన్ చేసుకున్నాం బట. చాలా చీకటి ఉంది, నాకైతే చాలా భయం వేస్తుంది. ఇలా వైరింగ్ ఊరి గబ్లాలు ఉన్నారు. చిన్న పిల్లలు చిన్న గబ్లాలు ఉన్నాయి.
పట్టుకో హైలైట్ ఏదో నా నేను హైలైట్ అవుతుంటే అప్పుడు వీడియో కాదు దండేసిండే నా ఫోటో దండు నక్కు నక్కు దండు నక్కు నక్కు దండు నా బస్సు ఆ విగ్రహం ఉంది ఇక్కడ ఇప్పుడు గృహ లోపల తిరుగుడు అయిపోయింది. ఎగ్జిట్ లెక్క బయటకు వచ్చినాం. ఆడ పబ్లిక్ దేవుని దర్శనం చేసుకున్నారు. నేను లాస్ట్ టైం 5-6 సంవత్సరాల కింద వచ్చినా నేను చిన్న ఉన్నప్పుడు సేమ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లుంది. చిన్న డెవలప్మెంట్ లేదు, చిన్న ఇంప్రూవ్మెంట్ లేదు. ఈ గుహ అయితే ఎట్లుందో అట్లనే యాస్టేజ్ ఉన్నది. ఇక్కడ పైన ఎక్కేటప్పుడు ఒక్కో స్టెప్ దగ్గర ఒక్కో విగ్రహం ఉంది. ఇక్కడ మొత్తం కింద కన్నడల వాటి పేర్లు వాళ్ళ వివరాలు రాసారు. మన కన్నడ రాదు యాషెస్. సో చూసుకుంటూ వెళ్ళిపోయాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మెట్లు ఇట్లుండే ఇటు సైడ్కి వెళ్ళి. ఈ డిజైన్ చెట్లు చాలా బాగున్నాయి. లాస్ట్ టైం ఇవి ఎంత చిన్న ఉన్నాయో ఫోటోలో చూపిస్తాను మీకు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసిన ఫోటోలు కొన్ని ఉన్నాయి. మన బసవేశ్వరుని స్టాచ్యూ ముంగట ఒకటి మినీ స్విమ్మింగ్ పూల్ ఉంది. మినీ అంది చాలా పెద్దగానే ఉంది కానీ బసవేశ్వరుని స్టాచ్యూ అయితే చూడడానికి చాలా రియలిస్టిక్ ఉంది. నిజంగా ఆయన మన ముంగట కూర్చొని ధ్యానం చేసి ఎట్లుంటుందో చూడడానికి నాకైతే అట్లా అనిపిస్తుంది. తనకి వేసిన రుద్రాక్ష కూడా చాలా రియాలిస్టిక్ ఉంది. నాకైతే రియల్ రుద్రాక్ష తీరు కనిపిస్తుంది. బసవేశ్వరుని స్టాచ్యూ కింద ధ్యాన మందిరం ఉంది, అది కూడా వెళ్ళి చూద్దాం మనము. ద వరల్డ్స్ ఫస్ట్ 108 ఫీట్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బసవన్న. కరెక్ట్ మన బసవేశ్వర మహారాజ్ స్టాచ్యూ కిందనే ధ్యాన మందిరం ఉంది. ఇక మా వాడు ఆల్రెడీ రెడీ అయిన లోపల పోయి జోన్కి. ఇంకా దర్శనం కూడా అయిపోయింది ధ్యాన మందిరంలో. మన బసవేశ్వర స్టాచ్యూ వెనకాల కింద అడవిలో మళ్ళీ ఇంకో చిన్న గృహం ఉంది. అల్లో కూడా పోతాం అన్నమాట. ఇప్పుడు మనం మీరు చూడొచ్చు ఈ పైప్ లైన్ లాక్కుని చూడు. దాంట్లోకి వెళ్ళి కిందికి పోదాం. మన జంతువులు రాగలేదు మామ. వస్తాయంటో ఏ జింకలు ఏమో తెలుసు. లైఫ్ లో రిస్క్ లేకపోతే మిలిగేది రిస్కే మామ. జగన్ మాత అక్కమ్మ దేవి స్టాచ్యూ ఉంది ఇక్కడ. పశు పక్షులు జింకలు అన్ని స్టాచ్యులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగో నేను అన్న గృహ ఇదే, కాకపోతే లాకేజ్ ఉంది. చూద్దాం అందాక చూద్దాం చేసేదాము. జగన్ మాత అక్కమ్మదేవి కేవ్. ఈ గృహ పేరు జగన్ మాత అక్కమ్మదేవి కేవ్.
ఇంకా కంప్లీట్ కాలేదు ఇది, కంప్లీట్ అయినాక. సో గైస్ ఈరోజుకి వీడియో అయిపోయింది, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎందుకంటే ఇంకా తిరిగే ప్లేస్ చాలా ఉన్నాయి, బట్ ఫోన్లో ఛార్జింగ్ లేనందువల్ల ఏ వీడియో తీయకొచ్చినా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా వీడియో తీసి మీకు చూపిస్తా. అప్పటిదాకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.